విద్యార్థులారా, మనం ఇంతకు ముందు తరగతిలో వచ్చి 8వ తరగతికి సంబంధించిన ద్వితీయ భాష చెప్పుకున్నాం కదా. రెండు పాఠ్యాంశాలు పూర్తి అయిపోయాయి కదా. ఇప్పుడు మనం 3వ పాఠ్యాంశం చెప్పుకోబోతున్నాం. పాఠం పేరు ఏంటి అన్నమాట, ఇక్కడ చూడండి మనకి పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ మీరు పాఠ్య పుస్తకాలు ఉంటే ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ మనకి కింద బొమ్మ ఇచ్చారు. బొమ్మలో ఏముందో, వీళ్ళు బొమ్మలో ఉన్న వాళ్ళ ఏం మాట్లాడుతున్నారో చూడండి అని అంటున్నారనమాట. అయితే మనకి ఇక్కడ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, నాన్న, అమ్మ, చిన్న పాప, తాత, నాయనమ్మ ఉన్నారనమాట ఇక్కడ బొమ్మలు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న పాపతో ఆడుకుంటున్నారనమాట కదా విద్యార్థులారా. మొత్తం ఎంత ఎంత అందంగా ఉంది కదా చూడడానికి చిత్రపటము. వీళ్ళందరూ కూడా ఎంత బాగా సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు, చిన్న పాపతో తను వాళ్ళు కాలక్షేపం అనేది చేస్తున్నారనమాట. అయితే చిత్రంలో చూడండి, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అని అడుగుతున్నారనమాట. చిన్న పాప ఉంది, నెక్స్ట్ ఆమె తల్లి, ఆమె తండ్రి ఉన్నాడు, మళ్ళా తాత, నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉన్నారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ పాప ఏం మాట్లాడుతూ ఉండవచ్చు, తను ఏదో ఒక చిన్న పాట కానీ ఏదన్నా పాడుతూ ఇట్లా ఉన్నది అని అనుకుంటున్నారనమాట. చిన్నపిల్లలు వేటిని ఇష్టపడతారు, చిన్నపిల్లలు వేటిని ఇష్టపడతారు, చిన్న చిన్న బొమ్మల్ని కానివ్వండి, లేకపోతే తాతయ్య అమ్మమ్మ చెప్పే కథల్ని కానీ పాటల్ని కానీ స్టోరీస్ కానీ ఇవన్నీ ఇష్టపడతారనమాట చిన్నపిల్లలు. అయితే మనకి ఇక్కడ చూడండి పాఠం ఉద్దేశం ఇవ్వడం జరిగింది. మనసుకు ఉల్లాసం కలిగించే పిల్లల మాటలు, చుక్కలు, ప్రకృతి, వీటిని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. అయితే మనకి ఇక్కడ ఉద్దేశంలో వివరించడం ఏం జరిగింది అంటే, మనసుకు ఉల్లాసంగా కలిగించడం. పిల్లలు వచ్చేసి మనం చూడండి, ఎప్పుడైనా మనము కాలక్షేపంతో వాళ్ళతో చేసినప్పుడు మనకి మనసుకు ప్రశాంతంగా ఉల్లాసం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు మంచిగా చిన్నగా ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే ప్రకృతిలో వీటిని తెలియజేయడమే మనము ఇంత పిల్లలతో సమయాన్ని గడిపితే అంత బాగుంటుందని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు చూడండి. అయితే పాఠ్యభాగ వివరాలు ఏమిచ్చారు ఇక్కడ, ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాట, గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. పద్యాలలో లాగే దీనిలో కూడా మంత్ర ఛందస్సు, మాత్ర ఛందస్సు ఉంటుంది. లయాత్మకంగా ఉండి అంత్యప్రాసాలు, ఎత్తులు కూడా ఉండవచ్చు. ఈ గేయము అవశ్యత సోమసుందరు రాసిన పసిడి రథం అనే పాఠ్యపుస్తకంలోనిది అని వివరిస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి పాఠ్యభాగ వివరాలలో ఏమి ఇవ్వడం జరిగింది అంటే, ఇక్కడ పాఠం గురించి ముందుగానే కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ పాఠము ఇది గేయ ప్రక్రియకి చెందినదనమాట. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది అని చెప్తారు. వీటిలో పద్యాలలాగానే వీటిలో కూడా లయాత్మకమైన మాతృ ఛందస్సు అనేది ఉంటుందని చెప్తున్నారనమాట. అయితే అంత్యప్రాసాలు, ఎత్తులు కూడా ఇందులో ఉంటాయి అని. ఈ గేయము అవశ్య సోమసుందరు రాసిన పసిడి రథం, ఎక్కడి నుంచి తీసుకోబడింది, పసిడి రథం అనే పుస్తకం నుంచి తీసుకోబడింది. ఓకేనా విద్యార్థులారా, ఇప్పుడు మనము అవస్థ సోమసుందర్ కవి పరిచయం గురించి తెలుసుకున్నాం. చూడండి ఇక్కడ మనకు ఏమిచ్చారు, ఇక్కడ మనకి కవి పేరు వచ్చేసి ఏంటి, అవశ్య సోమసుందర్. కాలం వచ్చి తను 1811 నుండి 12/8/2016 మధ్యకాలానికి చెందిన కవి. తను జన్మస్థలం వచ్చి శంఖవరం, తూర్పుగోదావరి జిల్లాలో తను జన్మించాడనమాట. రచనలు వజ్రాయుధము, కహేలి, గోదావరి జల ప్రళయం, మేఘరంజని, అక్షరనాదము, అనల క్రిటికము, వెన్నెల్లో కోనసీమ, రాలిన ముత్యాలు, మా ఊరు మారింది, ఆంగ్ల సీమలో ఆమని వీణలు, మాత్ర సాహిత్యము, విషవలయము మొదలైనవి 77 పుస్తకాలు రాశాడు. ఈయన స్వీయ రచన రెండు భాగాలుగా రాసినాడు అనమాట తిను. నెక్స్ట్ తన తల్లిదండ్రులు వెంకటమ్మ, సూర్యప్రకాష్ రావు అనమాట. నెక్స్ట్ ప్రత్యేకత, ఆ కాలంలో నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా రాసిన కవితలన్నిటినీ ఒక సంకలనంగా వజ్రాయుధం పేరుతో విడుదల చేశారనమాట. అయితే తను 1969-73 మధ్యకాలం కలహేలి అనే సాహిత్య పత్రిక నడిపాడు.
సోమసుందర్ వ్యక్తిత్వంలో మరొక విశిష్టత అంశం ఏమిటంటే వీరు సమకాలీనులలో ఎవరినైనా ఏదైనా అవార్డు వచ్చినట్లయితే వారిని అభినందిస్తూ వ్యాసము పుస్తకము రాసి ఆ అవార్డుతో తనకే వచ్చినంత ఆనందించడం ఈయన కల్మష మెరుగని మనసుకు అద్దం పడుతుందన్నమాట. నెక్స్ట్ పురస్కారాలు. ఈయన 1979లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి పొందాడు. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారము మొదలైనవి పొందాడు. నెక్స్ట్ వ్యక్తిత్వం. అప్పట్లో ఖబర్దార్ హే నిజాం బాదుషా అనే ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభావింతురు అని గర్జించిన సాహసి 1944లో అద్భుతయ రచనల సంఘంలో చేరి 1945లో రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన ధర్నాను ప్రోత్సహించి తన మొట్టమొదటి అద్భుతయ కవి ఇన్వాల్యాండ్ జిందాబాద్ను ప్రకటించాడు. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారనమాట కవి పరిచయంలో, అవశ్య సోమసుందర్ వచ్చేసి 1924లో జన్మించడం జరిగింది. తను మరణం వచ్చేసి 12/8/2016లో తను మరణించమని జరిగిందనమాట. అయితే తను జన్మస్థలం వచ్చేసి శంఖవరంలో తూర్పుగోదావరి జిల్లాలో తను జన్మించాడు. అయితే తనకి రచనలు చాలా రచనలు చేశాడు. దాంట్లో మనకి వజ్రాయుధము, గోదావరి జల ప్రవాహము, మేఘరంజని, అక్షరనాదము, అలాన కిరీటము, వెన్నెల్లో కోనసీమ, ఇలా మా ఊరు మారింది, ఇలా ఎన్నో రచనలు చేశాడు. దాంట్లో తను మొదలైన ఎన్నో పుస్తకాలు 77 పుస్తకాలు కూడా రాశాడు. ఈయన స్వీయ రచనలో 2 భాగాలు కూడా ఉన్నాయని చెప్తున్నారనమాట. అయితే నెక్స్ట్ తన తల్లిదండ్రులు వచ్చేసి వెంకటమ్మ సూర్యప్రకాశరావు. తన తల్లిదండ్రులు ఎవరు? వెంకటమ్మ సూర్యప్రకాశ రావు. నెక్స్ట్ ఆ కాలంలో నిజాంకు వ్యతిరేక పోరాటానికి తను మద్దతుగా రాసిన కవితలన్నింటినీ ఒక సంకలనంగా రాసి వజ్రాయుధం పేరుతో విడుదల తను చేసినాడు. అంటే నిజాం అప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు తను కవితలన్నో రాసినాడు అనమాట. ఆ కవితలన్నింటినీ తను ఏం చేసినాడు, సంకలన రూపంలో వివరించడం అనేది జరిగింది. అయితే తను 1969-73 మధ్యలో తను కళాహేలి అనే ఒక పత్రిక సాహిత్య పత్రికను కూడా నడిపించాడు. తన వ్యక్తిత్వం ఎలాంటిది, తన విశిష్టత ఏంటంటే ఎవరికైనా అవార్డు వచ్చిందనుకోండి తనకే వచ్చినంత ఆనందపడుతూ తను అవార్డు పొందిన వ్యక్తికి ఏం చేస్తాడనమాట, ఒక వ్యాసము ఒక పుస్తకము రాసి తనకి బహుమతిగా ఇస్తాడనమాట. ఇట్లా తను కల్మిషం లేకుండా ఉంటాడు. అంటే ఇతరులకు వచ్చింది నాకు రాలేదు అనే ఒక కల్మిషం అనేది లేదు. తనకు వచ్చినంత విధంగా, ఎవరికి వచ్చినా తనకే వచ్చినంత విధంగా అంత హ్యాపీగా తను వచ్చింది అన్న హ్యాపీ అంత సంతోషంగా తను ఉండేవాడు అని చెప్తున్నారనమాట. పురస్కారాలు వచ్చేసి 1979లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి కూడా తను పొందినాడనమాట. అదేవిధంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారం కూడా తను అందుకున్నాడు అని అంటున్నారు. తన వ్యక్తిత్వం వచ్చేసి అంటే తను ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎలాంటి ఉన్నది అంటే, తను అప్పట్లో వచ్చి ఖబర్దార్ ఏ నిజాం బాదుషా అని ఒక వీరుడు మరణిస్తే ఎంతోమంది ప్రభావితులు అని గర్జన చేసినారనమాట. అంటే దానికి మద్దతు ఇవ్వడనమాట. అట్లా చేసిన దాంట్లో తను చేశాడు అని 1944లో అద్భుతయ రచనా సంఘంలో తను చేరి 1945లో రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన ధర్నాను ప్రోత్సహించి మొట్టమొదట తను అద్భుతయ కవిత ఇన్వ ల్యాబ్ జిందాబాద్ని ప్రకటించింది అనమాట. అయితే మనము కవి పరిచయం ఒకసారి చూద్దామన్నమాట. దీన్ని కవి పేరు వచ్చేసి మనకి ఏమిచ్చినారు, అవస్థ సోమసుందర్. సోమసుందర్ కాలం వచ్చేసి 1911 నుంచి 12/8/2016
16 మధ్యకాలానికి చెందినవాడు. జన్మస్థలం వచ్చేసి శంఖవరం. శంఖవరంలో తూర్పు గోదావరి జిల్లా జిల్లాలో తను జన్మించాడు. రచనలు వచ్చేసి నేను కొన్ని రాస్తున్నాను, ఎక్కువ రాయట్లేదు. ఒక విద్యార్థిలో ఒక 4 రాస్తే చాలన్నమాట. వజ్రాయుధం, నెక్స్ట్ వజ్రాయుధం, మేఘరంజని, నెక్స్ట్ కోనసీమ వెన్నెల, కోనసీమ వెన్నెల, కోనసీమ. నెక్స్ట్ రాలిన ముత్యాలు, ఈ విధంగా తను రచన. నెక్స్ట్ తన తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులు వచ్చేసి వెంకటమ్మ సూర్య ప్రకాశం, ఓకేనా విద్యార్థులారా? నెక్స్ట్ తను పురస్కారాలు ఒకటి రాసాము. పురస్కారాలు వచ్చేసి ఆయనకి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారం మొదలైనవి. ఒకసారి చూడండి విద్యార్థులారా, వచ్చేసి మనకి కవి పేరు అవస్థ సోమసుందరు. నెక్స్ట్ తన కాలం వచ్చి 18/11/1924. మరణం వచ్చేసి 12/8/2016. జన్మస్థలం వచ్చేసి శంఖవరంలో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. తన రచనలు వచ్చేసి వజ్రాయుధము, మేఘరంజని, వెన్నెల కోనసీమ, రాలిన ముత్యాలు. తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి వెంకటమ్మ సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ సూర్యప్రకాశ. పురస్కారాలు వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారము మొదలైనవి అనమాట. ఓకేనా విద్యార్థులారా? నెక్స్ట్ పాఠ్యాంశంలో వెళ్దాం. మీ దగ్గర పాఠ్య పుస్తకాలు ఉంటే తీయండి. మనకి ఇక్కడ ఇచ్చారు కదా, పాప నోటిలో ఎన్నో మాటలు గలగలలాడాయి, ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి, ఏటి నీటిలో ఎన్నో చేపలు తలతలమన్నాయి, చెట్టు కొమ్మలో ఎన్నో పిట్టలు కిలకిలమన్నాయి, మల్లె తీగలో ఎన్నో పువ్వులు ఘుమఘుమలాడాయి, మంచి హృదయంలో మంచి మనుషులకు జలజలమంటాయి, మంచి మనసులో మంచి తలంపులు కలకలమంటాయి. మళ్ళొకసారి చూడండి, గేయం వచ్చేసి పాట వచ్చేసి
పాప నోటిలో ఎన్నో మాటలు గలగలలాడాయి, ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి, ఏటి నీటిలో ఎన్నో చేపలు తలతలమన్నాయి, చెట్టు కొమ్మలో ఎన్నో పిట్టలు గిలగిలమన్నాయి, మల్లె తీగలో ఎన్నో పువ్వులు గుమగుమలాడాయి, మంచి హృదయము మంచి గుణాలు జలజలమంటాయి, మంచి మనసులో మంచి తలంపులు కలకలమంటాయి. అయితే మనకి ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఏం వివరించారన్నమాట, చిన్న పాప నోటిలో నుంచి ఒక ప్రవాహం లాగా వస్తూ ఉన్నాయి. అయితే అవి ఎలా వస్తున్నాయి అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో ఉంటాయి కదా, మనం లెక్కబెట్టగలమా? లేవు కదా. ఆ విధంగా ఆకాశంలో నక్షత్రాల లాగా అట్లా ఆ విధంగా వస్తూనే ఉన్నాయి తన మాటలు అని. నీటిలో కాలువల్లో చేపలు ఉంటాయి, మనం ఆ చేపలు కూడా ఎలా ఉంటాయి, తలుక్కుమని ఇలా మెరుస్తూ మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మల్లె పువ్వు, మల్లె తీగ ఉంటుంది కదా, దానికి పూల పరిమళం ఏ విధంగా ఉంటుంది, సువాసన వెదజల్లుతూ ఉంటుంది కదా, మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది కదా, ఎస్ ఆ విధంగా వెదజల్లుతూ ఉందని. చెట్టు కొమ్మ మీద వచ్చేసి పక్షులు వచ్చి ఆనందంగా చెట్టు కొమ్మ మీద చిన్న చిన్న పక్షులు ఏం చేస్తున్నాయి, ఆనందంగా వెదజల్లుతూనే ఉన్నాయన్నమాట, ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాయని చెప్తుంది. సద్గుణాలకు సహృదయంలో పూల వాసనలు కురిపిస్తున్నాయి, మంచి మనసులు ఏం చేస్తున్నారు ఈ సహృదయంతో మంచి హృదయంతో పూల వాసనలు ఇట్లా కురుస్తున్నాయి ఇట్లా అని ఆస్వాదిస్తున్నారు అనమాట. అయితే మహాత్ములకు మహనీయమైన ఆలోచనలు ఇలా మురుస్తున్నాయని అంటున్నారు అనమాట. ఈ విధంగా పిల్ల చిన్న పాప నోటి ద్వారా వచ్చేసి ఎన్నో మాటలు ఇలా గలగలమని వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఇక్కడ ఏం చెప్పారనమాట ఈ పాఠ్యాంశంలో, మనకు చిన్న పాప ద్వారా నోటి ద్వారా ఇలా ఈ విధంగా మొత్తము ప్రవాహం లాగా వస్తుందని చెప్తున్నారనమాట. ఓకేనా విద్యార్థులారా, మీ అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, మనము ఈ పాఠ్యాంశంలో ఏమి ఇచ్చారు, ఆలోచించి మాట్లాడండి అని ఇచ్చారనమాట. ఆలోచించి మాట్లాడండి అంటే దేని గురించి ఇచ్చారు, మంచి గుణాలు వేటిని అంటారు అని ఇచ్చారనమాట. అయితే మంచి గుణాలు అని వేటిని అంటారు, మనము అందరితో మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి, అట్లా మంచి గుణాలు అలవర్చుకోవాలి, తోటి వారి పట్ల మనము గౌరవంగా మర్యాదతో అభిమానంతో ప్రదర్శిస్తూ ఉండాలి, జీవహింస చేయకూడదు అనమాట. జీవహింస చేయడం అంటే ఉదాహరణ చూడండి, కుక్కల్ని కొంతమంది రాయి తీసుకొని కొడతారు, హింసిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా హింసించకూడదు వాటిని అని, ఇలా చేయకూడదని, మంచి గుణాలు అలవర్చాలని, ఇతరుల లోపాలను మనము ఎప్పుడు ఎత్తి చూపొద్దు వాళ్ళని, ఇట్లా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, ఆ విధంగా చేయవద్దని. అయితే అందరితో మనం మంచిగా ప్రవర్తించాలి, మనం ఇంకా తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలని. ఈ విధంగా మనము మంచిగా అందరితో ప్రవర్తిస్తే మనతో కూడా అందరు మంచిగా ఉంటారని ఈ విధంగా దీని గురించి మనం వివరించడం జరిగింది. అయితే నెక్స్ట్ దీంట్లో ఏమిచ్చారు, నెక్స్ట్ చూడండి మన దగ్గర పాఠం చదవండి, పాఠంలో మిలమిల తలతల వంటి పదాలు ఉన్నాయి కదా, వాటి కింద గీత గీయండి అని ఇచ్చారనమాట. అయితే మనకి ఇక్కడ పాఠం ఉంది కదా, గలగల అన్నారు, మన గలగల ఇక్కడ వచ్చింది రెండవ లైన్లో, ఈ విధంగా వచ్చింది, దాని కింద ఏం చేయాలి, ఇలా ఈ విధంగా మనము గీత గీసుకోవాలి. నెక్స్ట్ మిలమిల వచ్చింది, మిలమిలలాడాయి, గీత గీసుకోవాలి. నెక్స్ట్ తలతల, మనకి తలతల ఇక్కడ వచ్చింది, అదేవిధంగా కిలకిల కిలకిల ఈ విధంగా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ గుమగుమ గుమగుమ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ జలజల జలజలం అంటాయి. నెక్స్ట్ కలకల కలకలం అంటాయి. ఈ విధంగా ఇక్కడ మనము గీత గీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమిచ్చారు చూడండి, కింద పదాలకు వరుస క్రమంలో జతపరచండి, జతపరిచిన వాటిని కలిపి కింద రాయండి. ఆకాశంలో చుక్కలు, నెక్స్ట్ కిలకిలం అన్నాయి, ఏటి నీటిలో చేపలు గలగలలాడాయి, ఇట్లా ఈ విధంగా ఇచ్చారనమాట మనకి. చెట్టు కొమ్మలో పిట్టలు, పాప నోటిలో మాటలు, ఇక్కడ తలతలలాడాయి, మిలమిలలాడాయి. మనము జవాబు ఏ విధంగా రాస్తాము, ఆకాశంలో మిలమిలలాడాయి కదా, మనకి ఇక్కడ పాఠ్యాంశంలో ఇచ్చారు కదా చూడండి, ఆకాశంలో మిలమిలలాడాయి కదా, అయితే మనం ఇక్కడ ఆకాశంలో మిలమిలలాడాయి అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏటి నీటిలో చేపలు తలతలలాడాయి, తలతలం అంటున్నాయి అని రాయాలి. చెట్టు కొమ్మలో పిట్టలు కిలకిలం అన్నాయి. నెక్స్ట్ పాప నోటిలో మాటలు గలగలలాడాయి అని ఈ విధంగా రాయాలన్నమాట. గేయం చూడండి, నెక్స్ట్ మనకి ఒక గేయం ఇచ్చారు, దానికి జవాబులు రాయమని అంటున్నారు. ఏనుగు ఏనుగులనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. అయితే మనకి ఇక్కడ
ఏనుగు ఒక పద్యం అనేది ఇచ్చారు ఆ పద్యం ఏంటంటే ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొంగుడు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అయితే ఈ విధంగా ఇచ్చారు దీంట్లో ప్రశ్నలు ఏమి ఇచ్చారు గేయం దేని గురించి వివరించడం జరిగింది అయితే మనకి గేయంలో ఏంటి ఒక నల్ల ఏనుగు ఉందన్నమాట ఏనుగు ఏనుగు నల్లగా ఉంటది ఆ ఏనుగు కొమ్ములేమో తెల్లగా ఉంటాయి అంటున్నారు దానిపైనేమో రాముడు కూర్చున్నాడు రాముడు ఏ విధంగా ఉంటాడు తను చక్కని ప్రవర్తన కలిగిన దేవుడు కదా అదే చెప్తున్నారు అయితే మనం ఫస్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారు గేయంలో దేని గురించి వివరించడం జరిగింది ఏనుగు మీద కూర్చున్న రాముడి గురించి వివరించడం జరిగింది నెక్స్ట్ ఏనుగు ఏ రంగులో ఉంటుంది నల్లని రంగులో ఉంటుంది కదా ఎస్ నెక్స్ట్ ఏనుగు మీద ఎవరు కూర్చున్నాడు ఏనుగు మీద ఎవరు కూర్చున్నాడు ఎస్ మీరు అనుకుంటున్నారు కరెక్టే రాముడు కూర్చున్నాడు ఏనుగు కొమ్ములు ఏ రంగులో ఉంటాయి ఏ రంగులో ఉంటాయి ఇందాక పద్యంలో చెప్పుకున్నాం కదా ఎల్లని రంగులో చక్కని దేవుడు అని ఎవరిని సంబోధిస్తున్నారు ఇక్కడ రాముని కదా ఎస్ రాముని వివరిస్తున్నారు ఈ విధంగా చక్కని దేవుడు అని సంబోధిస్తున్నాడు నెక్స్ట్ మనకి ప్రశ్న జవాబులు ఇవ్వడం జరిగింది చూడండి మొదటి ప్రశ్న ఏమిచ్చారంటే ఇక్కడ మీకు ఏ పువ్వులు అంటే ఇష్టం ఎందుకు అని అడిగారు అయితే మనకి కొన్ని ఏ పువ్వులు అంటే ఇష్టం కొంతమందికి గులాబీ అంటే ఇష్టం కొంతమందికి జాస్మిన్ అంటే ఇష్టం కొంతమందికి మల్లెపూలు ఇట్లా ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా అయితే మీరేం చేస్తారు మీకు ఇష్టమైన పువ్వు ఏదో అది దాని గురించి నేను ఇప్పుడు నాకు ఇష్టమైన పువ్వు వచ్చి మల్లెపువ్వు దాని గురించి నేను వివరిస్తానన్నమాట అయితే మల్లెపువ్వులు వచ్చేసి సుమారుగా 200 రకాల జాతులకు చెందినవి ఉంటాయి అవి నెక్స్ట్ ఇవి వచ్చేసి జాజి అనే మల్లెలో 40 రకాల పువ్వులు ఉంటాయి ఇవి మన రాష్ట్రంలో అత్యధికంగా వచ్చేసి జాజి మల్లె ఇంకా మల్లె నిత్య మల్లె వంటి వాటిలు విరివిగా మనకి దొరుకుతాయన్నమాట ఇది మల్లెలు వచ్చేసి మాఘమాసంలో పూయడం మొదలవుతాయి కనుక వీటిని మాఘ్యం అని కూడా అంటారు ఇంకా వార్షిక సీత బిరువు అంట అని కూడా దీన్ని అంటారన్నమాట ఆరోగ్యపరంగా కళ్ళకు ఈ పూలను ఉంచుకుంటే చర్మం చలువ చేస్తుంది నెక్స్ట్ జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఏమైనా ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి దీంట్లో వచ్చేసి సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని చెప్తున్నారన్నమాట దీంట్లో వచ్చేసి ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయి దీంట్లో వచ్చి సువాసన వచ్చేసి మనకి మనసుకి ఆహ్లాదంగా సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పారన్నమాట ఇవన్నిటి పైన లక్షణాలు అవన్నీ ఉండడం వల్లనే నాకు మల్లెపువ్వు అంటే చాలా ఇష్టమని రాయండి ఓకేనా మీకు ఏ పువ్వు అంటే ఇష్టమో దాని గురించి ఇదే విధంగా వివరించండి నెక్స్ట్ మంచి తలంపులు అంటే ఏమిటి అంటే ఇప్పుడు తలంపులు అంటే ఏమిటనమాట జ్ఞప్తి హృదయము కోరిక అభిప్రాయము చింత ఇవన్నీ అనేటివి నిఘంటువులు అంటే డిక్షనరీలో వివరించడం జరిగింది అని ఇతరులకు చెడు చేయని ప్రతి తలంపు మంచి తలంపే అంటే మనం ఇతరులకు చెడు చేయకూడదు మంచి మాత్రమే చేయాలన్నమాట అయితే ఇంకా చెప్పాలంటే స్వార్థం లేని ఆలోచనలని మంచి తలంపులని అంటారన్నమాట నెక్స్ట్ మనకి పెద్ద ప్రశ్న ఇవ్వడం జరిగింది దాన్ని చూడండి విద్యార్థులారా ఇక్కడ మనకి ఏమిచ్చారు విద్యార్థులు కింద ప్రశ్నలకు 6 వాక్యాలలో జవాబులు రాయండి అని ఇవ్వడం జరిగింది విద్యార్థులుగా మీరు అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు ఏవి వాటిని ఎందుకు అలవర్చుకోవాలి అని ప్రశ్నించారనమాట అయితే ఇక్కడ మనము ఏమంటున్నారు విద్యార్థులుగా మీరు అలవర్చుకునే మంచి గుణాలు ఏమిటి అంటారు విద్యను అర్థించే వ్యక్తిని ఏమంటారు విద్యార్థి అని అంటున్నారనమాట విద్యార్థుల వద్ద గురువుల వద్ద జ్ఞానాన్ని అభ్యసించే వ్యక్తిని విద్యార్థి అని అంటారు ఇట్లా పెద్దల పట్ల గౌరవంగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి తల్లిదండ్రులను గురువులను దైవంని మళ్ళీ స్నేహితులను కూడా మంచిగా చూడాలి ఈ విధంగా మంచి అలవాట్లు అలవర్చుకుంటే మనం ఇవన్నీ చేయవచ్చని చెప్తున్నారన్నమాట ఓకేనా విద్యార్థులారా ఇవన్నీ మీరు సొంతంగా మీకు ఎంత అర్థమైతే అంత మీ నోట్బుక్లో రాయండి ధన్యవాదాలు